నాయకుడు నారా లోకేష్ గారు నిన్న ఇక్కడ సేన్సగర్ మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మా ఎమ్మెల్యే బాలరాజు గారిని అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం. ఆయన 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి పార్టీలోకి వచ్చి ఇవాళ కూడా ఒక సామాన్యుడు కార్యకర్త కూడా మాట్లాడే విధంగా ఆయన మాట్లాడలేడు. ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు పప్పు వేస్ట్ అని. అలాంటి లోకేష్ గారు ఆయనకి నోటికి ఏమొస్తుందో కూడా తెలుసుకోకుండా వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాలు సీఎం చేశాడు. ఈ 14 సంవత్సరాల్లో కూడా ఎన్ని మాటలు ఇచ్చాడో ఎన్ని ఇచ్చిన మాటల్లో నెరవేర్చుకున్నాడో నెరవేర్చుకోలేదో వాళ్ళ గుండెల మీద చేసుకుని ఆత్మ విమర్శనం చేసుకుంటే 2014 నుంచి 2019 దాకా జరిగిన మాఫియాలు మట్టి మాఫియాలు కాదు ఇసుక మాఫియాలు పోలవరంలోనే మా కళ్ళ ఎదుటే 40 లారీలు తీసుకెళ్ళి స్టేషన్లో పెడితే రాత్రి 12:30 వచ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి తెలియదు కాదు పులుగుంది పూస నలుపు ఎవరికి తెలియదు అని చెప్పుకుంటున్నారేమో. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు విమర్శించడం అంటే చాలా దురదృష్టకరం. చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు. ఈ కార్యక్రమం ఇవాళ మేము చేసే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు. ఎందుకంటే మేము ఎవరిని కూడా విమర్శించాం మా నాయకుడిని మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం వల్ల ప్రతి విమర్శగా ఈవేళ మీరు గతంలో చేసిన తప్పులన్నీ కూడా వెతి చూపించే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు. పోలవరంలో పూర్తిగా తెలుసు ఎందుకంటే ఇసుక అంతా మా పోలవరం చుట్టూనే ఉంది. గోదావరి ఒడ్డులో ఉన్న ఇసుకని ఎవరెవరు ఎలా దోసుకుపోయారో ఎవరెవరు ఎంత ఖనిజాలు సంపాదించుకున్నారో ఎవరికి తెలియదు కాదు. ఏదో మీరు లోడ్తో చెప్తే ఎవరితోడు మూసుకుని ఊరుకుంటారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం ఇంకొకసారి ఇలాంటి మీరు అనుసరిస్తా వాచ్. నిన్న జరిగిన నారా లోకేష్ గారి పర్యటనలో చాలా అభ్యంతరంగా మాట్లాడారు ఆయన అవినీతి కోసం. అవినీతి వాళ్ళకి అలవాటుగా ఉంది కాబట్టి అవినీతి కోసం ఆయన మాట్లాడుతున్నారు. అసలు మన బాలరాజు గారు ఇప్పుడు బాలనాథ్ అయితే ఇక్కడ పోలవరం ఏరియాలో తెలుగుదేశం గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ ఆనకొండలే ఉన్నాయి బాగా, అది తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని నేను నారా లోకేష్ గారికి చెప్తున్నాను.